మాట్లాడని చెప్పేసి అది దాకర్ గారు అంటే అన్ని కలిపితే ఒక స్పష్టత వస్తుంది. అంటే అవినీతి వాళ్ళు నా పక్కన ఉండద్దు అని అన్నారు, అదేవిధంగా ఎన్డీఏలో చేర్చుకోమన్నారు, జిహెచ్ఎంసీకి మద్దతు, మేయర్కి మద్దతు ఇవ్వన్నారు, ఇవన్నీ కలిపి మాట్లాడిన అంశాలు విడిగా చూడొద్దు అని అంటారు. ఇప్పుడు హేమంత్ బిశ్వ అవినీతి పరుడు కాదా? ఆయన పార్టీలోకి తీసుకొని ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయలేదా? ఆయన మా పిసిసి అధ్యక్షుడు కాదా? ఆయన మీద సిబిఐ ఈడీలు పెట్టలేదా? ఇప్పుడు నలుగురు ఎంపీలు ఉన్నారు కదా, ఎవరు ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళు, సీఎం రమేష్, సుజనా చౌదరి, వీళ్ళంతా వాళ్ళని తీసుకొని ఆయనే మన కేసీఆర్ గారే వాషింగ్ పౌడర్ నిర్మా అని చెప్పి ఓ యాడ్ కూడా తయారు చేసి పెట్టిండు కదా. కాబట్టి అవినీతి గురించి బీజేపీ మాట్లాడే నైతికత కోల్పోయింది. ఎప్పుడైతే రాఫెల్ డీల్లో ప్రధానమంత్రి నేరుగా ఇన్వాల్వ్ అయిపోయి ఆ రోజు అనిల్ అంబానీ కంపెనీకి ఇప్పించిన రోజే ఆయన క్రెడిబిలిటీ అనేది తేలిపోయింది. తర్వాత విచిత్రం ఏంటంటే ఈ లలిత్ మోడీ, నీరవ్ మోడీ, ఎక్స్ మోడీ, వై మోడీ వీళ్ళంతా డేటింగ్లు చేస్తున్నారు ఇంగ్లాండ్లో, సుస్మితా సేన్తో వాళ్ళతో డేటింగ్లు చేసే ఫోటోలు పెడుతున్నారు, కానీ ఇండియన్ గవర్నమెంట్కి దొరకట్లేదు వాళ్ళు. అంటే ఏంది, ఎవడు కాపాడుతున్నట్టు వాళ్ళను? అయితే సిబిఐ ఈడీలో లేకపోతే ఏది ఇంటర్పోలో ఇక్కడ సహకరించట్లేదా? కాబట్టి అవినీతి గురించి మాట్లాడితే ఈ దేశాన్ని తెగ నమ్ముతున్నదే బీజేపీ పార్టీ కదా. ఇలా 1,06,00,000 కోట్ల రూపాయల పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ను 6 లక్షల కోట్లకు అమ్మిందే బీజేపీ ప్రభుత్వం. ఎక్కడున్నాయి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా తెగ నమ్ముతున్నది, బ్యాంకింగ్ సిస్టమ్ను కొలాప్స్ చేస్తున్నది. కానీ మళ్ళీ వాళ్ళు అవినీతి పరులు కాదు, మరి ఎవరిని కట్టబెడుతున్నారు? అంబానీ అదానీలను కాంగ్రెస్ హయాంలోనే వచ్చిందంటారు, మరి లక్షల రెట్లు ఎట్లా పెరిగింది మరి అంబానీ అదానిలే? కాబట్టి అవినీతికి నిలయమైన భాజపా ఇంకెందుకు ఎన్నో చెప్పొచ్చు, వ్యాపం నుంచి లేకపోతే వసుంధరాజ గనులకు సంబంధించి గ్యాస్ స్కామ్ మినిస్టర్, ఆయన పేరేంది, సన్యాసిగా ఉంటాడు చూడు ఆయన పేరు, యోగి ఆదిత్యనాథ్, ఇట్లా చాలామంది ముఖ్యమంత్రులు అవినీతి కూపంలో, వాళ్ళ ముఖ్యమంత్రుల మీద ప్రాసిక్యూషన్ ఉండదు. ఏమైనా వాళ్ళకు వ్యతిరేకించే వాళ్ళని సరిగా ఉండని. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మోదీ కేసీఆర్ మధ్యలో ఇంత సంబంధాలు, సత్సంబంధాలు ఎందుకున్నాయి? నువ్వేమన్నా చేసుకో, నీ ఇష్టం, నిన్ను నేనేమన్నా, కానీ నువ్వు నాతో ఉండు. ఇదే ఒప్పందం వీళ్ళని ఇప్పటి వరకు కూడా కాపాడింది, మోడీ అమిత్ షానే కాపాడింది. నేను ఇంకా ఒకటి చెప్పిన, నయీం ఎన్కౌంటర్, ప్రిసీడింగ్స్కి వెళ్ళిపోండి, నయీముద్దీన్ ఎన్కౌంటర్, ఇంకా ముందుకు పోండి, హరిన్ పాండే హత్య, కానీ అక్కడ గోద్రా సంఘటనకు ఎవ్వరు బాధ్యులు ఉండరు. ఇక్కడ నయీం ఎన్కౌంటర్కి సంబంధించి మొత్తం కేసు క్లోజ్ అయ్యి ఉంటుంది. ఈ లింక్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా అమిత్ షా ఎందుకు ఇలా కేసీఆర్ని కాపాడుకోవాల్సి వస్తున్నది? ఎందుకు మోడీ కేసీఆర్ని ఏమీ చేయలేని స్థితి? నేను గతంలో కూడా ఒక మాట అంటే వీళ్ళు టీఆర్ఎస్లు ట్రోల్ చేసుకున్నారు, కేసీఆర్ను మోడీ అమిత్ షా ఏం చేయలేరని చెప్పిన, అంతవరకు కట్ చేసి పెట్టుకున్నారు. ఏం చేయలేరు, ఎందుకంటే వీళ్ళ అవినీతి పుట్ట వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ అవినీతి పుట్ట వీళ్ళ దగ్గర ఉంది. అది కాంది ఒక మాట సుర్జేవాలతో, మన సుర్జేవాలతో అన్న ఏంది స్టేట్మెంట్, మనోని పేరు ఏం పేరు, జర్నలిస్ట్తో అన్న మాట, ఇట్లనే సర్దేశాయ్ అన్నమాట. ఎక్కడ కూడా కేసీఆర్ అంటాడు కానీ కేసీఆర్ అనడు, సర్దేశాయ్ ఏమన్నాడు, ఈ దేశంలో నన్ను అపోజిషన్ కానీ లీడర్ని చేస్తే మొత్తం ఎన్నికలకు అయ్యే ఖర్చు మొత్తం నేను పెట్టుకుంటా అని చెప్పేసి సర్దేశాయ్ ట్వీట్ చేసిండు, మొత్తం అది ట్రోల్ అయింది, ఇండియా కాదు వరల్డ్ వైడ్గా అయింది. ఎక్కడ కేసీఆర్ మాట్లాడలేదు, సేమ్ సర్దేశాయ్ ప్లేస్లో మోడీని చూడండి, నా కొడుకును ముఖ్యమంత్రిని చేయి, మీ బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పి అన్నాడు. కానీ కేసీఆర్ ఎక్కడ మాట్లాడు, ఇది ఇది వైరల్ అవుతుంది, ఇది చర్చ ఉంటుంది, కానీ ఇష్యూ ఏమవుతుంది, ఓహో కేసీఆర్ను, కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలని, వాళ్ళ కొడుకుని చేయాలని కేసీఆర్కు ఉన్నదా అనేది ఇంట అవుతుంది. ఇప్పుడు బాలరాజు లాంటి వాళ్ళు మన మిత్రులు ఎవరో అవుతుంటారో, అమ్మ సంతోషం, మా కేటీఆర్ అన్న ముఖ్యమంత్రి అయ్యేటట్టుంది ఈ లెక్కతోనని చెప్పి వాళ్ళకి సంతోషం ఉంటుంది. కానీ కింగ్డమ్ కాకుంటే కేసీఆర్ కేటీఆర్ పరంపరగా కొనసాగుతున్నదంటే మోడీ అన్న దాంట్లో కూడా తప్పు లేనట్టే కదా లెక్క. ఇప్పుడు మమ్మల్ని కూడా అంటాడు ఆయన పరివారాన్ని, ఎవరు, మిస్టర్ మోడీ గారు. కానీ మల్లికార్జున ఖర్గే గారు కనపడరు, వారికి మన్మోహన్ సింగ్ గారు కనపడరు, లేదంటే ఎవరు, పివి నరసింహరావు గారిని కనపడరు. అంటే ఇట్లాంటి వాళ్ళు ఎవరు కనపడరు, అది పరివార పార్టీ. ఈ దేశం కొరకు ప్రాణాలు ఇచ్చినా కూడా వాళ్ళకి పరివార పార్టీ వస్తుంది, కానీ వాళ్ళ పరివారం అంతా ఇంతకుముందు చదివింది కదా మనోడు, ఎవరు, బాలరాజు గారు చదివింది కదా. కాబట్టి ఇదంతా కూడా మోడీకే చెల్లింది. అంటే నేనేమంటున్నా, మోడీదే డిక్లైన్ అయ్యే క్రమంలో కాంగ్రెస్ ఇక్కడ రాకుండా, ఎందుకంటే భయపడుతున్నాడు. కర్ణాటకలో నేనై అంతా నేనై తిరిగితే కూడా కాంగ్రెస్ గెలిచింది, కానీ ఇక్కడ బీఆర్ఎస్ అనే పార్టీని నేను బేస్ చేసుకోవడానికి, కాంగ్రెస్ రాకుండా ఉండడానికి చేసే ఎత్తుగడలో భాగం ఇది అనుకుంటే దాంట్లో పెద్ద సీరియస్నెస్ ఉండదు. మోడీ మాటను పట్టించుకునేటోళ్ళు భవిష్యత్ ఇంకా 2-3 రోజులు అయిన తర్వాత ఇదంతా కూడా స్క్రాప్ మనతో పాటు డిస్కషన్లో మన టీవీ చూస్తున్న వాళ్ళు కొద్దిగా పబ్లిక్